ఇక్కడ కూడా లేదని చెప్పి మీరు అన్నప్పుడే అప్పుడు ఆత్మ మాకు శాంతి ఇస్తారు కూడా నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, మీ అందరు తెలుసు, తండాబస్తీలలో తండావాసులలో ఎక్కడ కూడా రోడ్స్ డ్రైనేజ్ లేకుండా 4.5 సంవత్సరాలు నాకు చూపెట్టాలని కూడా చెప్పినాడు. అందుకని ఎక్కడెక్కడ చేస్తామో అక్కడ కేటీఆర్ గారిని దొరికొచ్చి ఈ బస్తీలందరూ కూడా మీకు అవార్డు ఇప్పించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. దయచేసి మా మహిళా కుటుంబాలకు అందరు కూడా చాలా మంది రకరకాలు వస్తారు. ఈ ఎల్ఐ గురించి చెప్పాలంటే మీరు చాలా అఫ్సోస్ అవుతారు చెప్పండి. మొన్ననే కాంగ్రెస్ టీఆర్ఎస్ గారు కొడుకు సర్పంచ్ ఉన్నాడు, మన భార్యకేమో జడ్పీటీసీగా ఉన్నాడు, ఆయనకేమో ఎంపీటీసీ ఎంపీపీగా ఉన్నాడు. మరి అన్ని నువ్వు చేస్తే పార్టీలో పనిచేస్తున్నాడు దాంట్లో వేస్తా. మీరే ఆలోచించాలి గొప్ప. అందుకని ఇలాంటి బుద్ధి చెప్పాలంటే మీరే మంచిగా బుద్ధి చెప్పాలి. నేను దేవుని, నేను దేవుని నమ్ముతాను, నువ్వు కూడా నమ్ముతాను, నేను నమ్ముతానేవా? నువ్వు బట్టవారు నమ్ముకుంటు నమ్ముకుంటు దేవుడు గడ్డాలు వేసుకుని దేవుని నమ్ముకొస్తారు ఎవరన్నా? అట్లా కాదు, నువ్వు దేవుని నమ్మేటప్పుడు ఒకటే పార్టీలోకి వచ్చినావు, పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆ పార్టీ పని చేయకుండా నిన్నమన ఉరుకులాడితే అమ్మ కొడుకులు వచ్చి కాల్చివి, అమ్మ గల్లీలా కొడుకులు కొడుకులు ఎట్లయితే ఒక పార్టీ మీరు ఆలోచించాలి. మీరందరూ కూడా ఇలాంటి మోసగాళ్లకు మీరు ఎప్పుడైనా అమ్ముడుపోతే మనం చాలా బాధపడతాం. మాకు బాధ చెప్తున్నాను, అలాంటి ఇబ్బంది రాకుండా ఇవాళ ఆయన ఇండిపెండెంట్ గెలుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? గవర్నమెంట్ ఉందా? ఆయనకు నన్ను ఎంపీనడా, ఒక ఎమ్మెల్యేనా? వీళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇలా పట్టున్నారు. చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకో దయచేసి మీరందరూ కూడా పింఛన్లు కూడా ఎవరికి రాలేవో వాళ్ళందరూ కూడా పింఛన్లు చేసే బాధ్యత. మొన్నటిదాకా 1000 రూపాయలు వస్తాయి, 2000 రూపాయలు వస్తాయి. పింఛన్ వచ్చిన తర్వాత నేను ఇంట్లో కూడా నెట్ల చూసుకుంటారా, కొడుకు ఎట్లా చూసుకుంటారు తెలుసు కదా. 1000 రూపాయలు పింఛన్ పడ్డాడు, అమ్మా నీకు పింఛన్ వచ్చింది అదే 100 రూపాయలు నేను కొడుకు తాగిస్తానంట. అంటే నా కొడుకు అడిగిన సందర్భం పెద్ద కొడుకు ఇస్తే చిన్న కొడుకు ఇస్తాం. అందుకని మీరందరూ కూడా దయచేసి రేపు పింఛన్లు కూడా చేపించే బాధ్యత. మీకు అందరు కూడా చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇక్కడ ఇప్పించడం జరిగింది. చాలా మంది తండాలు ఇక్కడనే తండ ఇక్కడ ఉన్న తండాలు కూడా. అందుకని మీరందరూ కూడా దయచేసి కేసీఆర్ ప్రభుత్వానికి కారు గుర్తు 2 కారు గుర్తు కొట్టేసి వెళ్ళిపోయారని కూడా మీ అందరినీ కొడుతున్నాను. అమ్మాయిల గవర్నమెంట్ దవాఖానకు పోతున్నాం. కొంతమంది ఆనాడు గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే భయపడదాం మనం. ఇలా గవర్నమెంట్ దవాఖానకు పోయి మంచిగా మన బిడ్డ తల్లి ఇంటికి వస్తున్నది 13000 రూపాయలు తీసుకొని సబ్బులు ఫోటో తీసుకొని మన ఇంటికి పంపిస్తున్నాను కేసీఆర్. ఇంకా ఎంతకంటే ఎవరు ఎక్కువ చేసి చెప్పండి. ఇలా 1000 రూపాయలు 200 పింఛన్ ఇచ్చి పెద్ద గొప్ప చెప్పుకుంది. ఇలా 2000 రూపాయలు ఇస్తున్నాడు మనకు, వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంటింటికి ఆయన 4 కిలో బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు. ఈయన మనిషి ఒక్కొక్కటి 6 కిలో బియ్యం ఇస్తున్నాడు. ఇస్తున్నారు లేదమ్మా, నేను చెప్పినా నేను అవద్దం ఉంటే లేదయా అని చెప్పండి. అందుకని దయచేసి మీరందరూ ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మరవద్దు. ఒక్కనాడు ఒక్కొక్కనాడు వాడు 1000 రూపాయలు 500 ఇస్తాడు, తింటాం తాగటం అయిపోతుంది. 5 వందలు 5 ఏళ్ళు మనం బాధపడవలసి వస్తుంది. అందుకని దయచేసి మీరందరూ ఇక్కడ కూర్చున్న ఇద్దరు నాయనందరూ కూడా మీకు అందరు కూడా ఇల్లు లేని వాళ్ళకి అందరు కూడా ఎమ్మెల్యే కూడా చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత నేను తీసుకుని కూడా ఇల్లు లేని వాళ్ళకి చెప్తాను. ప్రభుత్వం మనం ఉన్నది ఏదైనా హామీ ఇస్తే మేము చేయగలుగుతాం. అందుకని దయచేసి మీరందరూ కూడా దానికి ఎప్పుడే రాను మశాన వాడి కూడా ఇప్పుడే సేకరణ చెప్తున్నాడు, దాన్ని కూడా గవర్నమెంట్ ఆడేకన్నా ఉంటే అది కూడా చూపించే బాధ్యత తీసుకుంటాం. అల్లబొల్లి మాటలేని మీరు బోత పడద్దు, అది కూడా చేసిండే అది కూడా చెప్తున్నారు. అందుకని మిమ్మల్ని అందరు కూడా ఇందిరామ్మ సర్టిఫికేట్ కూడా ఏంటంటే దాన్ని వెరిఫై చేస్తాం, విమానంతో మాట్లాడతాం, అది ముందే తీర్చారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అవి కూడా మాట్లాడాల్సి చేద్దాం. మీకు ఎవరికి అయితే పాస్బుక్లు కూడా ఏవో అవన్నీ కూడా ఒక పాలు కూర్చొని మీ సర్పంచ్ అమ్మతో కూర్చొని మాట్లాడి ఏ విధంగా మనకి ఇబ్బందులు చూస్తున్నారు. ఇక్కడ యువకులు చెప్తున్నాడు అవర్గాడు, ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి తమ్ముడు. మీరందరూ కూడా మనం అందరం పోరాటం తెచ్చుకున్న తెలంగాణ, మనం ఎంతో మంది బలైనారు మన తెలంగాణ, 1300 మంది బలైనాక మనకు తెలంగాణ వచ్చింది. అందుకని మీరు దయచేసి అలాంటి మనము ముఖ్యమంత్రి గారిని మనం ఇక్కడికి మంచి మెజార్టీతో ఇస్తే మీరు చూస్తారు. ఇలా 12 మంది ఎంపీడీసీలు మనోళ్ళు గెలవాలి, ఒక జడ్పీటీసీ కూడా మనోళ్ళు గెలిచినప్పుడే మనం నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఉందని ప్రజలందరూ కూడా అనుకొని మళ్ళీ సరికి ఓటు చేస్తారు. ఈ ఎల్ఐ మాటలు ఎన్నో దీంట్లో దాకా ఇన్నాం ఇన్నామంటే ఇప్పుడు ఏదో ఆయన పార్టీనే కాదు, ఆయన ఇండిపెండెంట్ తీసుకొని ఆయనకేమో బ్యాట్ వచ్చింది, భార్యకేమో అనుమానం వచ్చింది, అనుమానం తీసుకొని పూర్తి చేస్తారు బ్యాంకింగ్ ఏముండదు చేతిగా. అందుకని దయచేసి మీరందరూ నేను ఛాలెంజ్ చెప్తున్నాను, మీ అందరు ఆశీర్వాదం ఉంటే మీకు ఇచ్చిన హామీలన్నీ ఇలా వేదిక మీద చెప్తున్నాను. నేను ఈయన హామీలని చేయకపోతే మళ్ళా ఎలక్షన్ మీ బస్సులో కూడా రాలేదని మీ అందరు కూడా మాట్లాడుతున్నారు. దయచేసి మీరందరూ కూడా
ఒక మంచి విద్యార్థిని గెలిపించి మంచి నాయకత్వం ఎన్నో పథకాలు మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, ఇవాళ చూస్తున్నామమ్మా. మనం ఎప్పుడన్నా అవ్వ ఇక్కడ కూర్చొని లక్కలు చెల్లెండు కృష్ణావాట లీలు అవుతాం అనుకున్నామమ్మా, నేను చెప్పాను అనుకున్నామా? ఎవ్వరు దాపిలేడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దాపించారు. కాంగ్రెస్ సంఘం 60 ఏళ్ళు ప్రభుత్వం చేసింది, సవితమ్మ హోమ్ మినిస్టర్ చేసి అన్ని ఎక్కడవా? ఇవాళ లీలు ఎవరు దాపిస్తుంది? మన కేసీఆర్ సార్ దాపిస్తారు. అందుకో దయచేసి ఇవన్నీ నమ్మాలి. మీరు చాలా పుట్టుకుంటారు మాటలు చెప్పడానికి వస్తారు, ఎవ్వరు మాటలు కూడా మీకు వినోదు. మంచిగా 2 కారు కొట్టుకొని వెళ్ళిపోయండి. ఈ రాముడు సర్పంచ్ చెప్పినట్టుగా, వాటర్ కూడా చెప్పినట్టుగా రోడ్లు డ్రైనేజ్ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అంత మీ తండాలకు అంతా కొడితే కూడా 30-40 లక్షలు అయితే పని పెద్ద పని కాదు. నేను ఎలక్షన్ అయిపోయాక నా పంట గెలిచి చేపించే బాధ్యత నేను తీసుకున్నాను. నేను నమ్మకం ఉంటే నాకు ఏం చేసి దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మెజార్టీని పక్కలో చెల్లను ఇంత రాజధాని మీరు చూసుకున్నట్టే చాలా నమ్మకం అయిపోతుంది. ఇవాళైతే మేము హాయిగా నిద్రపోతాం, ఇవాళ మా చెల్లబోతాం సత్తాను. ఎందుకంటే ఇంత మంచి రెండు కూడా కాగా మన కారు గుర్తు 2 గ్యారెంటీ ఇస్తారు. 2 డబ్బులతో 2 చూసి మీరు ఆ 2 కారు గుర్తు చేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆకలకు చెల్లెండకు చూడరా.